రాజా, ఇదే మనం ఉండబోయే ఇల్లు? మనం కాదు, నువ్వు. నువ్వు కొన్ని విషయాలు అడగకూడదు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్క తోడుగా నేనున్నానులేమ్మా. అమ్మా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా? నిన్న అక్కడ లిఫ్ట్ చేయకముందే మీ అమ్మని ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. ఇది మళ్ళీ షాక్ లో వెళ్ళిపోయిందిరా, ఇప్పుడు బయటికి రాదు, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. చూసుకో బాబు, చూసుకో. వీడితో తేల్చుకోవాల్సిన పాత లెక్కలు చాలా ఉన్నాయి, అందుకే ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళిపోయి లాక్స్ అయిపోయి. హోమ్ మినిస్టర్ ని నేను కళ్ళు మూసి తెరిచే లోపు మీరు గాని మీ బొళ్ళు గాని కనిపించకూడదు. అదే సభాష్, చావు దెబ్బలు తిని మళ్ళీ బతికొచ్చిన నీ పవర్ కి, చావును ఎదురుగా ఉంచుకుని ఒంటరిగా నిలబడ్డ నీ ధైర్యానికి ఇదా అయిపోయాను రా. ఈసారి నిన్ను ఆ కుదా కూడా కాపాడలేడ్రా. మీ ఫోన్ మీ చేతిలో పట్టుకోండి, పెళ్ళం పిల్లలు లవరు ఎవరుంటే వాళ్ళతో శుభ్రంగా మాట్లాడేసుకోండి, ఎందుకంటే చివరిగా మీకు గుర్తుండేది రెండే, ఒకటి ఫేసు, రెండోది పంచ్. చిన్నప్పటి నుంచి స్మశానము తెయ్యాలంటే నాకు భయం అన్నా, అందులో నాడు సచ్చి బతికిండు. ఒరే నర్సింగ్, లోపలికి రారా, కాంచిన చూసావా, చంద్రముఖి రెండు సినిమాలు కలిపి చూపిస్తాను, రారా. ఎక్కడికి రా, ఆ రెండు సినిమాలు నేను చూసేసానన్నా, నేను వెళ్ళిపోవచ్చు కదన్నా. వెళ్ళిపోతా శ్రీ ఆంజనేయ. మర్చిపోయావా, ప్రసన్న ఆంజనేయ. థ్యాంక్ యూ. నేను చూడండి దెయ్యవా, మా తాత తొడగొడితే దెయ్యాలని పారిపోతే తెలుసా, చిన్నప్పటి నుంచి దెయ్యాలతో ఆడుకుంటూ పెరిగాను రా, వాటి తలలు తీసి ఫుట్బాల్ ఆడుకుంటాను రా, తెలుసా, చెప్పు తమ్ముడు. ఈ ఫుట్బాల్ ఓకేనా? ఏదిరా రౌడి బావా, అలాగే మనకి రా, మెల్లగా అక్కడే అక్కడే అక్కడే. ఎవరు నువ్వు? అర్ధరాత్రి దారి తప్పినా లేత పాపని. లేత పాపవా, వచ్చి ముందు దారి చూపిస్తే. సూపర్ ఫిగర్ రా, 50-50 రా. నేను బావును ఎవరు ఒక్కరే, ఆ ఒక్కని నేనే. నర్సింగ్ బావా, కామంతో కళ్ళు మూసుకుపోయి నీకేం తెలియట్లా, ఒకసారి కిందకు చూడు. అంటే నన్ను ఎక్కువ బుర్తక్కువకి వచ్చిన కార్యము ముగిసినది, మేము బయలుదేరదాము. జయహోయం. కింకరా, రాజుగారు అడగనని చెప్పు. వాడు పోయాడా? మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి కొన్ని లోకాలు దాటి పోవచ్చున్నాడు.
దయచేసి వచ్చే జన్మలో వీడు మనిషిగా పుడితే ప్రయత్నించండి. ఎవరది? రవీందర్. మంచిగా మారండ్రా అంటే నన్నే లేపేయాలని చూస్తారా? ఇప్పటిదాకా మీ ఆటలు నేను చూశాను, ఇక నుంచి నేను వెయ్యబోయే దరువు ఎలా ఉంటుందో చూడండిరా. హలో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి పార్థసారథి మాట్లాడుతున్నాను సార్. పార్థసారథి గారు చెప్పండి. ఇంకో గంటలో మీ ఇంట్లో రైడ్ జరగబోతుంది సార్. రైడ్? మన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంట. డబ్బు, అగ్రిమెంట్స్, డాక్యుమెంట్స్ అన్ని 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 మొత్తం ప్యాక్ చేయండి, ప్యాక్ చేయండి. బీపీ పెరిగినప్పుడు ఫ్లోట్ వాయించాలని తెలీదా? కానీ ఇవన్నీ కార్లు ఎక్కించుకుని ఎక్కడ ఆకుండా సిటీలో తిరుగుతూనే ఉండండి. నేను చెప్పినప్పుడే తిరిగిరండి. చెప్పండి పార్థసారథి గారు. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, రైడ్ క్యాన్సిల్ అయిందంట. క్యాన్సిల్ అయిందా సార్? రై రైడ్ క్యాన్సిల్ అయింది, వెంటనే ఇంటికి వచ్చేయండి. ఓకే సార్. పార్థసారథి చెప్పండి. రైడ్ జరుగుతుందంట సార్? ఏంటి, ఓసారి ఉందంట ఓసారి లేదంట? నేనే చేయను సార్, ఈసారి రైడ్ కన్ఫర్మ్ జరుగుతుంట సార్. సార్ రైడ్ ఉందంట, తిప్పండి తిప్పండి, తిరుగుతూనే ఉండండి. సార్ నేను పార్థసారథిని. ఏంటి మళ్ళీ రైడ్ క్యాన్సిలా? పొద్దు నుంచి ఫోన్ చేసి దొబ్బుతున్నావు కదయ్యా. నేను దొబ్బడం ఏంటి సార్? మీకు ఇదే ఫస్ట్ టైం ఫోన్ చేయడం సార్? ఫస్ట్ టైం అంటే రవీందర్, ఓ మై గాడ్, నా డబ్బులు, నా ప్రాపర్టీ సార్. హే, నా డబ్బు సేఫేగా? అంతా సేఫే సార్. వెంటనే వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే సార్. వాళ్ళు మనుషులు కాదా, ఆకలిదా? ఇలాంటి బోలెడు ఉంటే శాంత మీరందరూ కలిసి వాళ్ళు కొడుతున్న నా కలుగుతున్న చూడలేదు రా బాబు. నిన్ను చంపిన ముగ్గురులో ఒక్కడిని జైలుకి పంపించా, మిగతా ఇద్దరిని కూడా వదల్లో 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 చంపే రాజా. కుమ్మై ఇరవేసే, నువ్వు ఏదంటే అదే రైట్, నువ్వు ఏదంటే అదే బాధ్యం. నెక్స్ట్ ఐటమ్, హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి, ఊరంతా చాప్ చాప్ అదిరిపోవాలి. అదరడానికి మనకెవడున్నారా? అనాదలం కదరా. రే కాయా, అలా మహాడకో, అలా మాట్లాడకో. మనం అనాదరం కాదురా. మరి మనకి అమ్ముంది. అమ్మ ఎక్కడ? ఒరే కాజా, నేను అమ్మని తీసుకొస్తాను. నమస్కారం సార్. నమస్కారం. మీరు మా ఆశ్రమానికి? ఇక్కడ పార్వతం గారని ఉన్నారు సార్. ఆవిడ మీకు మా అమ్మ. మీ అమ్మగారా? అవును. ఆవిడ ఇప్పుడు చెప్పలేదు సార్. రండి సార్. అమ్మ పార్వతమ్మ. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ అబ్బాయి ఇచ్చారు. అమ్మా, మన ఇంటికి వెళ్తాం పదా. అమ్మా నన్ను నమ్మమ్మా, నేను ఇదివరకట్లా లేనమ్మా, మారిపోయానమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మ ఇంటికి వెళ్తాం పదమ్మా. అమ్మ మారిపోయినా చెప్తే నమ్మనంటమ్మా.
అమ్మేదిరా. రానంద్రా. ఎందుకు? కాజా, అమ్మ ఎందుకు రానందో తెలుసా? తెలియట్లేదు. అమ్మకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోయారు రా. స్కూల్లో పిల్లలకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోయి ఆడుకుంటూ రావును మారం చేస్తారు చూడు. సేమ్ టు సేమ్. అదే వీళ్ళందరినీ ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తే అమ్మ మనతో పాటు బయటకు పంపించడం తప్పు కదరా. వాళ్ళ ఇంటికి పంపించేస్తే సార్. మీరు సూపర్ సార్, సూపర్. ఎక్స్ప్రెషన్ మార్చు. నిజంగా సూపర్ సార్. కన్న తల్లిదండ్రుల్ని ఆశ్రమాల్లో వదిలేసి పిల్లం పిల్లలతో షికార్లకి, సినిమాలకి, క్లబ్బులకి, పబ్బులకి తిరిగే నా కొడుకుల్ని ఏరి 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 కొళ్ళో పొడుచుకుంటూ అంటే గవర్నమెంట్ మీద అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అంత తప్ప మేమేం చేసాం సార్? మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే చేతిలో నిమ్మకాయలు పెడతారేంటండి మీరు? అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లిదండ్రులు ఆశ్రమాల్లో వదిలేయటం తప్పు కదరా. ఓహో అదా బలెవరే, అందరూ తప్పే ఉందండి. నెలలో 10,000 ఇస్తాం, అవసరమైతే ఇంకో 5,000 పడేస్తాం. ప్రతి పండక్కి బట్టలు ఎడతాం, నెలకోసారి ఫోన్ చేస్తాం. మా అమ్మని ఎంతవరకు కష్టపెట్టలేదు తెలుసా మేము? అదేరా పిఏ, వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి తల్లిదండ్రులు ఇళ్లలో కాకుండా ఆశ్రమాల్లో పెడితేనే బెటర్ అంట. సార్ మీకు క్లారిటీ ఇచ్చాం, మాకు కూడా క్లారిటీ ఇవ్వండి. చేతులు కాయలు ఎందుకు ఇట్టారు? మీరందరూ తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నందుకు మీ అందరికి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇద్దాం. అలా కలిసిపోయింది సార్, మాతో ఫ్రెండ్లీగా ఉండండి. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట పేరు అమ్మ నాన్న ఓ నిమ్మకాయ. బయటలో అదిరింది సార్. ఆట ఇంకా దుర్తుంది. సార్ సార్ సార్, తొందరగా అడించండి సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు మీ యొక్క చేతుల్లో ఉన్న నిమ్మకాయల్ని మీ యొక్క తలకాయలు మీరు పెట్టుకోండి. గట్టిగా మీ మీ కళ్ళు మూసుకోండి. మెల్లగా మీ మీ కళ్ళు తెరవండి. ఈ గణుతో నెత్తి మీద ఉన్న నిమ్మకాయల్ని కాల్చేస్తా. ఈ ఆటకు స్పెషాలిటీ ఉంది, మినిస్టర్ గారు కన్ను పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. మినిస్టర్ మినిస్టర్, నేను ఈ ఆట ఆడలేకపోతున్నా మినిస్టర్, నన్ను ఎలిమినేట్ చేయండి మినిస్టర్. ఏరా, ప్రాణాల మీదకి వచ్చేసరికి అమ్మా అబ్బా అన్నారు గాని పిల్లలు పిల్లలు అన్నారా? మా అమ్మని కష్టపెట్టలేదని చెప్పాను సార్. బుద్ధుడైనా ఏసైనా అమ్మని కష్టపెట్టకుండా పుట్టలేదురా యద్దవ్వా. ఇక నుంచి మీ ఇళ్లలో మాస్టర్ బెడ్రూమ్స్ కాదు, మదర్స్ బెడ్రూమ్, ఫాదర్స్ బెడ్రూమ్ ఉండాలి. ఓకే సార్. దీని బట్టి మీకే అర్థమైందిరా. అమ్మను మించిన దైవం ఉన్నదా? ఆత్మను మించి